ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే ఈ రకంగా చేస్తుందని చెప్పి మమ్మల్ని ఏదో ఎత్తి చూపించే ప్రయత్నం చేయడానికి దొంగ నాటకం దొంగ దీక్షలకు ముందుకున్నారు. నా దీక్షలకు ముందుకుంటున్నారని తెలిసి నేను స్ట్రేట్ గా సవాల్ విసిరిన, మీకు చాతనైతే మీ ప్రభుత్వం నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీరు ఉత్తర్వులు తీసుకురండి. రేపు తెలంగాణలో వేసేటువంటి వరి పంటను మేము మా కేంద్ర ప్రభుత్వం కొనడానికి సుముఖంగా ఉంది, ఒక లేఖ తీసుకురండి. చాతగాలే 5 గంటలకల్లా మనం టైం ఇస్తే 2 గంటల వరకే దీక్ష చేసుకొని 2 గంటలకే తూకం ముడిచి వెళ్ళిపోయాను. 2 గంటలకే తూకం ముడిచి వెళ్ళిపోయాను. అంటే వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక పక్క ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారంగానే మనం పంటల సాగు విషయమై రైతాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. కానీ వీళ్ళే మళ్ళా అడగోలుగా మాట్లాడతారు. ఒక కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు బాధ్యత తీసుకొని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వస్తున్న ఉత్పత్తులు ఏంది, అవి దేశంలో ఎక్కడ ఉపయోగపడతాయి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉపయోగపడతాయి, ఎట్లా వాటిని మార్కెటింగ్ చేయాలా, ఎట్లా వాడుకోవాలి, దీని మీద వాళ్ళకు వ్యూహం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ వ్యవసాయాన్ని బలోపేతం చేయడం మూలంగా అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి రావడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పి వ్యవసాయ రంగం మీద చాలా పెట్టుబడులు పెట్టి చాలా మనసు పెట్టి అద్భుతమైన పంటలు తీసుకొచ్చేదాకా రైతాంగాన్ని ప్రోత్సహించి కరెంటు, నీళ్లు, పెట్టుబడి, బీమా, సకల సౌకర్యాలు రైతాంగానికి ఇచ్చి అద్భుతమైన పంటలు తెస్తున్నాం. ఈ వచ్చిన పంటలను మేనేజ్ చేసేందుకే చేతనైత లేదు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం చేయాల్సిన పని కదా ఇది. ఇంకో దిక్కు కొత్త చట్టాలు తెచ్చిండు, నల్ల చట్టాలు తెచ్చిండు. చట్టాలు తేవడమే కాకుండా ఈ చట్టాల వల్ల నష్టమవుతుందని రైతులు ఆందోళన చేశారంటే వాళ్ళు ఏలేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మొన్నటి మొన్న రైతుల్ని గారికి చంపించేసినారు. ఎంత దుర్మార్గం! ఇది తప్పు అని చెప్పి మనం అనడం కాదు, లోకం అనడం కాదు, రైతులు అనడం కాదు, వాళ్ళ పార్టీ ఎంపీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మొత్తుకున్నాడు. ఇది ఇంత ఘోరమా, ఇంత తప్పు చేస్తారా అని. మీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయించండి, ఆ పని చేయడానికి చేత కాదు. ఇప్పుడు తేలిపోయింది వాళ్ళ డొల్లతనం. ఒక సవాలు విసిరితే సవాలు స్వీకరించేటువంటి స్థితిలో కూడా ఇలా జాతీయ పార్టీ లేదు, తూకం ముడిచింది. మీరా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి చెప్పేది? దేశవ్యాప్తంగా మీ నిర్ణయాలు, మీ ఆచరణ మొత్తానికి మొత్తం రైతుల్ని దగా చేసేవి, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేవి. ఈ చక్కదనం చాలదన్నట్లు మళ్ళీ రేపు రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెడుతుందట వాళ్ళ ప్రతిపాదన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క బిల్ రెడీగా ఉంది. భారతదేశంలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ రంగ కరెంటు మోటార్ల కథ కూడా వాళ్ళు మీటర్లు పెడతారట. అంటే ఒక్కొక్కటి వాళ్ళ చేతిలోకి తీసుకొని ఏం చేయబోతున్నారు? ఇక దేశంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు వీళ్ళ నిర్ణయాల మూలంగా. మార్కెటింగ్ కు ఆటంకాలు కల్పిస్తారు. పొద్దున కూడా చెప్పినా మళ్ళా చెప్తున్నా మాట, సగటు ఉత్పత్తి ఈ రైతాంగం ఆలోచి అందరికి తెలుసు, ప్రజలు కూడా విఘ్నులైన ప్రజలు కూడా ఆలోచించమని నేను కోరుతాను. ఇప్పుడు పొలాలు నాటుకొని ఉన్నాయి, కోతలు స్టార్ట్ అయినాయి. నాట్లు పెట్టే కంటే మొదటి నుంచి వాళ్ళని అడుగుతుంటే కోతలు అయ్యేదాకా కూడా ఆ విషయం తేల్చకుండా వానకాలానికి ఈ కథ చెప్పి మళ్ళా యాసంగికి సంబంధించి మేము కొనమంటే కొనం కాక యాసంగిలా, మాకు బాయిల్డ్ రైస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు యాసంగే కాదు భవిష్యత్తులో కూడా మీరు ఇవ్వద్దు, మేము తీసుకోము అని చెప్పి లేఖ ఇచ్చి కూడా నెల రోజులైంది. ప్రతిరోజు చెప్తానే మనం లేఖ ఉందని. పొద్దున మీడియా సమావేశంలో కూడా ఈ లేఖ చూపించిన, విడుదల చేసిన. ఆంగ్లం అర్థం కాకపోతే పక్కన వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి. ఆ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీలో ఆంగ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటిదే కదా. కమిషనర్ సివిల్ సప్లైస్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వు ఇది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పినారు, నో పర్బాయిల్ రైస్ టు బి డెలివర్డ్ బై ది స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో పర్బాయిల్డ్ రైస్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము తీసుకునేదే లేదు. ఇంత క్లియర్ గా వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఉండగా యాసంగిలో రైతాంగానికి మనం ఏం చెప్పాలి? కేంద్రం కొట్టదని చెప్తామా? కేంద్రం కొనము అని చెప్పినాక యథార్థాలు చెప్పాలా లేదా?
ఆ యథార్థాలనే మనం చెప్పిందయ్యా. కేంద్ర వైఖరి ఇట్లా ఉంది. సీడ్ కేసుకునే వాళ్ళు, సన్నా ఓట్లు వేసుకొని రైస్ మిల్లర్లకు అమ్మేటువంటి వాళ్ళు, అది మీ మీ వ్యవహారం, అది కొనుగోళ్ళ దాకా రాదు, ప్రొక్యూర్మెంట్కి రాదు. కానీ ఎవరైతే రైతులు ప్రభుత్వం కొంటదేమో అని అమాయకత్వంతోనో మంచితనంతోనో వేసుకుంటే మునిగిపోతారు ఈ బీజేపీ వైఖరి వల్ల, కేంద్ర వైఖరి వల్ల. అందుకని రైతాంగ సోదరులారా, పరిస్థితి ఇది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మందం మనం వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసుకుందామని 3-4 నెలల నుంచి మేము రైతు వేదికల దగ్గర ట్రైనింగు, మంత్రిగా నేను పలు దఫాలుగా మాట్లాడడం, పలు జిల్లాలు పోయి మాట్లాడడం, అధికారులతో వీడియో సమావేశాలు పెట్టియడం, టెలికాన్ఫరెన్స్లు పెట్టియడం, నేను ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు శాసనసభలో శాసన మండలిలో మాట్లాడాం ఇటీవల ప్రజానీకానికి తెలియాలని. ఇన్ని చెప్తుంటే వీళ్ళు సృష్టించిన గందరగోళం ఏంది? లేదు లేదు లేదు, మీ కేంద్రం ఎప్పుడు చెప్పింది, మీ కొనవని ఎప్పుడు చెప్పింది, కేసీఆర్ అబద్ధం చెప్తుండే. ఇంత చూటాకి ఇంత దిగజారేటు ప్రవర్తన.